కార్యక్రమానికి స్వాగతం ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది ఆంక్షల చట్రాలు బిగుసుకుంటున్నాయి మరి కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిజంగా అంత ప్రమాదకరమా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళనకర వేరియంట్ గా గుర్తించింది ఆ ప్రకారం చూస్తే ఒమిక్రాన్ తో ముప్పై అసలు ఈ వేరియంట్ల కథ ఏంటి ఇంతకు ముందు ఇదే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించిన డెల్టా బీటా గామా లాండా ఎప్సిలోన్ కు ఒమిక్రాన్ కు మధ్య సారూప్యతలు వ్యత్యాసాలు ఏంటి కరోనా కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో అసలు మళ్లీ ఈ కొత్త వేరియంట్ కలకలం ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలు పౌర సమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇక ఇవే అంశాలపై వాళ్లి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ సాయి కృష్ణ గారు సీనియర్ పల్మనాలజిస్ట్ నమస్తే సాయి కృష్ణ గారు డాక్టర్ ముఖర్జీ గారు సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ నమస్తే ముఖర్జీ గారు ముందుగా సాయి కృష్ణ గారు సిచ్యువేషన్స్ ఇప్పుడిప్పుడే కాస్త సెటరేట్ అవుతున్నాయి అనుకున్న అనుకున్న టైంలో మళ్ళీ ఓమిక్రాన్ అనే ఒక పేరు వినిపించింది అందరికీ అయితే మన దేశంతో పోల్చుకుంటే ఇతర దేశాల్లో అయితే కొంచెం దాని సివియరిటీ ఉందని మనం వస్తున్న వార్తలతో పాటు మనం దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఈ పేరు వింటేనే అందరిలో కూడా ఒక ఆందోళనకర పరిస్థితి అసలు కొత్త వేరియంట్ అయిన ఈ ఒమిక్రాన్లో అంతగా భయపెడుతున్న లక్షణాలు ఏంటి యా అవునండి ఎందుకంటే ఇప్పటివరకు అందరూ కూడా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ లోకి ఎంటర్ అవడం జరుగుతూ ఉంది సో ఇలాంటి క్రమంలోనే మనకి గత వన్ వీక్ నుంచి మనం వింటున్న ఒమైక్రాన్ వేరియంట్ అనేది ఏదైతే సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారిగా గుర్తించారో ఆ గుర్తించిన తర్వాత ఇమీడియట్ గా డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ముని లేని విధంగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒకేసారి అలర్ట్ చేయటం దాని యొక్క తీవ్రతని కూడా ప్రపంచ దేశాలకి చెప్పటం అంటే ముఖ్యంగా అండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వేరియంట్స్కి ఈ ఒమైక్రాన్ వేరియంట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉత్పరివర్తనాలు మ్యూటేషన్స్ అనేవి ఇప్పటివరకు ఉన్న వేరియంట్స్ కన్నా కానీ దీనిలో చాలా ఎక్కువగా చూడటం జరిగింది అంటే దాదాపు ఫిఫ్టీ యాభై జెన్యు ఉత్పరివర్తనాలు ఉన్నాయి అందులో మోర్ దాన్ థర్టీ వచ్చేసి ఏదైతే ఆ స్పైక్ ప్రోటీన్ అనేది మన బాడీలోకి హ్యూమన్ సెల్లోకి హోస్ట్ సెల్లోకి అటాచ్ అయ్యే ప్లేస్ లోనే ఆ స్పైక్ ప్రోటీన్ అనే దాంట్లోనే ముప్పై పైనటువంటి ఉత్పరివర్తనాలు ఉన్నాయి ఇదే ఎక్కువగా అలార్మింగ్ డబ్ల్యూహెచ్ఓని కూడా చాలా ఆందోళనకు గురి చేసినటువంటి ఈ ఫ్యాక్టర్ అనమాట సో అందువల్లనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఇప్పటివరకు యాజ్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ కంట్రీస్ అనేవి ఏ ఏదైతే ఎట్రిస్ కంట్రీస్ ఉన్నాయో ఎక్కడైతే ఈ వైరస్ అనేది ఆల్రెడీ వ్యాప్తి చెందిందో అలాంటి కంట్రీస్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పైన దేశాలు కూడా వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ అనేది పెట్టి రిస్ట్రిక్ట్ చేసింది వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ దేశాలకు రానియకుండా అలాగే నాకు తెలిసి ఇప్పటివరకు మన భారతదేశంలో అఫీషియల్గా గా అయితే ఎక్కడా కూడా ఒమైక్రాన్ అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ బట్ నాకు తెలిసి ఇప్పటివరకు భారతదేశంలో కూడా ఇది వ్యాపించి ఉందనే ఒక అభిప్రాయం అయితే ఉంది ఎందుకంటే మనకి వన్ వీక్ ముందు నుంచి కూడా చూసుకుంటే చాలా మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఇప్పటికే వస్తున్నారు మిగతా దేశాలతో పోల్చుకుంటే మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ బ్యాన్ అనేది పెట్టలేదు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు కానీ ఎవరైతే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక పోర్టల్ అనేది కూడా పెట్టారు ఎయిర్ సువిధ అనే ఒక పోర్టల్ పెట్టి అందులో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి అలానే సెవెంటీ టూ అవర్స్ ముందు వరకు వచ్చినటువంటి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ చూపించాలి అలాంటి ప్రోగ్రామ్ కనుక మన దగ్గర ఉంది కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాండ్ పూర్తిగా ఏదైతే ఎట్ రిస్క్ కంట్రీస్ ఉన్నాయో ఒక పది దేశాల నుంచి పద్నాలుగు దేశాల వరకు వాళ్ళని అయితే మనం ఇంకా వాళ్ళని కట్టడి చేయలేదు ఇంకా అక్కడి నుంచి వస్తానే ఉన్నారు కాబట్టి సో దీని గురించి మనం కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది మేజర్ గా చూసుకుంటే ఉత్పరివర్తనాలు బట్టే చూడాలి ఇప్పటివరకు మనం చూసుకుంటే అంతకుముందు బేటా వేరియంట్ గానీ అలానే డెల్టా వేరియంట్ గానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒమైక్రాన్ గానీ ఇప్పటివరకు ఈ మూడు వేరియంట్స్ మీద మనం డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా దీని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఎందుకంటే జనరల్ గా చూసుకుంటే ఆ వేరియంట్స్ వచ్చేసి టైప్స్ వచ్చేటప్పటికి నాలుగు రకాలు ఉంటాయండి అందులో విబిఎం అంటారు వేరియంట్స్ బీయింగ్ మానిటర్డ్ ఒకటి వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అండ్ వేరియంట్స్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ ఈ నాలుగు రకాల్లో డైరెక్ట్ గా డబ్ల్యూహెచ్ఓ దీనికి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది అలానే అంతకు ముందు ఉన్నటువంటి బీటా వేరియంట్ కూడా అది కూడా ఆందోళనకరమైన వైరస్ ఏ కాకపోతే అది అంత ప్రమాదానికి మనం అంత ముందు గురవలేదు డెల్టా వైరస్ అంత అనుకోలేదు కానీ బట్ డెల్టా వైరస్ అనుకోకుండా చాలా సెకండ్ వేవ్ లో మన దేశమే కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా డెల్టా వైరస్ అనేది కుదిపేసింది అందుకని మనం కూడా ఇప్పుడు ఏంటంటే ఇది చాలా టూ ఎర్లీ టు సే అంటే దీని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది మోర్టాలిటీ ఎలా ఉంటుంది వ్యాక్సిన్ మీద ఎంతవరకు ఇది పనిచేస్తుంది అని చెప్పేసి కూడా మనకు ఒక రెండు మూడు వారాలు కనుక పోతే గానీ మనకి దీని మీద ప్రపంచం మొత్తం కూడా చాలా ఇంతకు ముందు పెన్నుడు లేని విధంగా అందరూ కూడా దీని మీద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి అదృష్టశాత్తు ఇప్పటివరకైతే సౌత్ ఆఫ్రికా లేటెస్ట్ గా ఒక సౌత్ ఆఫ్రికన్ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది న్యూస్ కి ఇప్పుడు వరకు అయితే ఎవరికి కూడా అక్కడ డెత్ రేట్ అనేది లేదు ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు కూడా మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ అన్వాక్సినేటెడ్ అలానే అందులో కూడా చాలా వరకు యంగ్ పీపుల్ అడ్మిట్ అవుతున్నారు ఎవరో కూడా ఇప్పటివరకు అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం అయితే జరగలేదని చెప్పేసి చెప్పారు సో ఒక విధంగా ఇది మనకు ఊపిరి పీల్చుకునే అంశం బట్ కాకపోతే బట్ ప్రికాషన్స్ అనేది మాత్రం ప్రజలందరూ కూడా ఇది ఇంకా హాస్పిటలైజేషన్స్ అవ్వట్లేదు అని ఎందుకంటే చాలా ఎర్లీగా ఉంది ఇంకా మనకి వైరస్ వ్యాప్తి అనేది అంటే భవిష్యత్తులో మనకి ఇంకా మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది రైట్ ముఖర్జీ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది అయితే చాలా మంది డెల్టా కంటే ఇదేమి ప్రమాదకరం అంటున్నారు ఇందులో అసలు నిజం ఎంత అపోహలేదు ఎందుకంటే రోజుకు ఒక వార్త వస్తూ ఉంది ఇప్పుడు సాయి కృష్ణ గారు చెప్పినట్టు అఫీషియల్గా న్యూస్ రాకపోయినా మహారాష్ట్రలో వెలుగు చూసిందనో లేకపోతే అక్కడనో ఎక్కడనో న్యూస్లో వింటున్నాం మనం సో అసలు వీటిల్లో అసలు నిజం ఎంత అపోహలు ఎంత అఫీషియల్గా రాకపోవడమే కాదండి గా కూడా ఇప్పుడు దాకా ఇండియాలో ఏ విధమైన ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు నమోదు కాలేదు అని అనడానికి మనకి ప్రధానంగా ఏంటంటే ఒమిక్రాన్ వైరస్ని మనం వేరియంట్ని గుర్తించాలి అంటే మనం జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన కొంతమంది ట్రావెలర్స్కి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడం జరిగింది అయితే వాళ్ళందరినీ జెనెటిక్ సీక్వెన్సింగ్కి పంపించారు ఆ జెనెటిక్ సీక్వెన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి అది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనే విషయం తెలుస్తుంది ఇప్పుడే అది చెప్పలేం కాబట్టి ఇది మన దేశంలో గుర్తుండొచ్చు కానీ కన్ఫర్మ్డ్గా ఇప్పుడు దాకా మనకి ఏ కేసులు తెలియవు ఇకపోతే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద ఏదన్నా వైరస్ని మనం గుర్తించాలి అని అంటే మనకి మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి ఒకటి అది వేగంగా వ్యాప్తి చెందుతున్నాను ఉండాలి రెండోది అది మరణాల సంఖ్యను ఎక్కువ చేసే విధంగా అన్న ఉండాలి మూడోది మనకి ఆల్రెడీ వచ్చిన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది మనకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ ద్వారా రావచ్చు లేకపోతే వ్యాక్సినేషన్ ద్వారా రావచ్చు ఈ రెండింటిని బైపాస్ చేసుకునేది మనిషిని అటాక్ చేయగలిగిన ఉండాలి అయితే డబ్ల్యూహెచ్ఓ మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఒమిక్రాన్ గురించి చెప్పినప్పుడు మనకి కేవలం అది వేగంగా వ్యాప్తి చెందగలదు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది అది కూడా ఏ రకంగా వచ్చిందంటే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ పాజిటివ్ రేటు అమాంతంగా పెరుగుతూ పోతోంది ఒక వారం రోజుల ముందు ఫైవ్ పర్సెంట్ ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు ఇప్పుడు లెవెన్ పర్సెంట్ దాకా మారిపోయిందంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ వేగంగా వ్యాప్తి చెందుతున్న కేసుల్లో మెజారిటీ ఒమిక్రాన్ కేసెస్ కనబడుతున్నాయి ఇప్పుడు దాకా మీరెంతాక అన్నట్టుగా మనకు వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ చాలా లేవు నాలుగే ఉన్నాయి ఆల్ఫా బీటా గామా డెల్టా ఈ దీంట్లో కూడా డెల్టాని రీప్లేస్ చేసే వేరియంట్ ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో డెల్టా వేరియంట్ని ఒమిక్రాన్ వేరియంట్ రీప్లేస్ చేయడం జరుగుతుంది అంటే డెల్టా కన్నా ఖచ్చితంగా ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయం మనకు తెలుస్తూ ఉంది సుమారుగా మనకి డెల్టా కన్నా కూడా ఒక ఫైవ్ టైమ్స్ దాకా ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని కొంతమంది అసెస్ చేస్తున్నారు కానీ ఇప్పటికైతే ఆర్ జీరో వాల్యూ బిట్వీన్ ఫోర్ నుంచి ఎయిట్ లోపల ఉండొచ్చు ఒమిక్రాన్ వేరియంట్కి అనేది అంచనా అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఇంకొక దాఖలా కూడా ఉంది హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి హాంకాంగ్ సౌత్ ఆఫ్రికా నుంచి హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి రాకుండా హాంకాంగ్లో ఉన్న ఇంకొక ప్రయాణికుడికి చాలా వేగంగా వ్యాప్తి చెందింది అనే విషయం మనం తెలుస్తూ ఉంది కాబట్టి ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం కన్ఫర్మ్ అయినప్పటికీ ఇది సీరియస్గా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు దాకా ఎటువంటి దాఖలాలు లేవు అంటే ఇది మనిషిని సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి అదేవిధంగా ఇది బైపాస్ చేస్తుంది వ్యాక్సిన్ని అని చెప్పడానికి కొంతవరకు ఆధారాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నేను దాకా హాంకాంగ్లో చెప్పిన ఇద్దరు పేషెంట్లు కూడా రెండు ఫైజర్ డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే ఇజ్రాయెల్లో మూడో డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఒకరికి చేరింది అని తెలుస్తుంది ఇవాళ వరకు సుమారుగా ఇరవై ఒక్క దేశాల్లో ఇది నమోదైంది కొత్తగా సౌదీ అరేబియాలోను ఇక్కడ కూడా నైజీరియాలోను కూడా ఇది నమోదవ్వడం జరిగింది అంటే ఇది చాలా దేశాల్లో ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉండొచ్చు కానీ జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయలేని కంట్రీస్లో అది ఇప్పుడే బయటపడకపోవచ్చు జెనెటిక్ సీక్వెన్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అయినట్లయితే ఒమిక్రాన్ వేరియంట్ ఉందని తెలుసుకోవచ్చు అయితే దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అది నెక్స్ట్ మనం చూద్దాం ఓకే సారీ కృష్ణ గారు ఇప్పుడు కంట్రీస్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది సెవెంటీ ఎయిట్ రిస్క్ అని అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఒమిక్రాన్ వ్యాప్తి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ఓమిక్రాన్ ఉన్న వారిలో ఎందుకంటే టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కోవిడ్ సింప్టమ్స్ కోవిడ్ అని వాళ్ళకి నిర్ధారణ అయినప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపిస్తున్నారు నార్మల్ టెస్ట్ లో ట్రేస్ చేసే వరకు ఈ వ్యాక్సిన్లకు కూడా వస్తున్న వార్తల్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉంది యా ఎందుకంటే ఇది వేరియంట్ ఆఫ్ చేయటానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇది సంక్రమణం కూడా అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాప్తి చెందటం చాలా ఫాస్ట్గా చాలా త్వరితగతిన ఫాస్ట్ ఉంది కాబట్టి వ్యాప్తి చెందుతా ఉంది కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఈరోజు ముఖర్జీ గారు చెప్పినట్టు స్కాట్లాండ్లో ఒకటి యూకేలో ఆల్మోస్ట్ ట్వంటీ టూ కేసెస్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఇంక్లూడింగ్ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ సో అలానే నైజీరియా కానీ సౌదీ అరేబియా కానీ అట్లా రోజు రోజు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎవ్రీ అవర్ అప్డేట్స్ కనుక కోవిడ్ అప్డేట్స్ మనం ఫాలో అయితే ఒక్కొక్క వన్ అవర్కి కొన్ని కొన్ని కంట్రీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు జర్మనీ కానీ బ్రెజిల్ కానీ స్పెయిన్ కానీ సో ఆల్ ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ గాట్ ఎఫెక్టెడ్ సో అలానే యుఎస్ లో కూడా ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కెనడాలో కన్ఫర్మ్ అయింది అట్లా చూసుకుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్ గా చాలా వేగంగా వ్యాప్తి అయితే చెందుతుంది అందుకని దీని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నారు వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అలానే ఇంకొక విషయానికి వస్తే ఈ వ్యాక్సిన్స్ ఎంతవరకు అనే చెప్పేసి ఇప్పుడు అది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది వ్యాక్సిన్స్కి ఎందుకంటే మనకు అంతకు ముందు ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్ లో కానీ దీని మీద అంత ఇది లేదు ఎందుకంటే అప్పుడే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి చాలా సప్పన్న దేశాలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వ్యాక్సిన్స్ ఇచ్చారు మనం కూడా ఫస్ట్ డోస్ ఆల్మోస్ట్ ఒక వన్ నూట ఇరవై ఆరు కోట్ల మందికి ఇచ్చాం సెకండ్ డోస్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి ఇవ్వటం జరిగింది అందుకని ఇది దీంట్లో ఒక ఆ రేర్ గా అబ్జర్వ్ చేసినటువంటి ఏదైతే వ్యాక్సిన్ ని తట్టుకునే శక్తి ఉన్నటువంటి రెండు రేర్ జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయండి అవి వచ్చేసి పి సిక్స్టీ సెవెన్ హెచ్ అండ్ ఎన్ సిక్స్టీ సెవెన్ నైన్ ఈ రెండు జీన్స్ చాలా ప్రమాదకరమైనటువంటివి ఈ రెండు గనక ఈ రెండిటికి ఉన్న తత్వం ఏంటంటే ఈ వ్యాక్సిన్ ని ఎస్కేప్ అయ్యే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవి ఈ ఒమైక్రాన్ వేరియంట్ లో కనిపెట్టడం జరిగింది అందుకనే ఈ వ్యాక్సిన్ అనేది కొంతవరకు పనిచేయకపోవచ్చు అనేది ఒక ఒక వాదన అలానే కొంతమంది చెప్పడం అయితే ఏం లేదు ఇది వ్యాక్సిన్ ఆ దీని మీద కూడా కొంతవేరకు ప్రభావం ఉంటుంది బట్ ఏదైనా గానీ కొంత ఒక రెండు మూడు వారాలు కనుక గడిస్తే గానీ కొంత టైం పోతే గాని మనకి ఈ వ్యాక్సిన్స్ ఎంతవరకు పనిచేస్తాయని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు సౌత్ ఆఫ్రికాలో కూడా మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు అన్వాక్సినేటెడ్ పీపుల్ సో అంటే దీని ప్రభావం దీనివల్ల మనకు అర్థం అవుతుంది ఏంటంటే వ్యాక్సిన్ అనేది పూర్తిగా కొట్టిపారేయటానికి లేదు వ్యాక్సిన్ ప్రభావం ఖచ్చితంగా దీని మీద పనిచేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మన భారతదేశం కూడా చాలా వేగవంతంగా ఇప్పటివరకు ఫాస్ట్ గానే జరుగుతుంది ఇంకా కూడా చేసి హైరిస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈ బూస్టర్ డోస్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక గైడ్ లైన్ రిలీజ్ చేయాలి అలానే స్పాట్ జీన్ టెస్టింగ్ మిగతా సంపన్న దేశాలన్నింటిలో కూడా ఇమీడియట్ గా వాళ్ళకి స్పాట్లో మనం ర్యాపిడ్ టెస్ట్ ఎలా అయితే చేస్తున్నామో స్పాట్ జెనెటిక్ టెస్టింగ్ కూడా జెనెటిక్ సీక్వెన్స్ తీసుకునే టెస్ట్ కూడా మిగతా దేశాల లాగా మనం కూడా మన ఎయిర్పోర్ట్స్లో కనుక పెట్టుకుంటే దీని యొక్క స్ప్రెడ్ ని దీని యొక్క ఎందుకంటే ఒక వైర ఒక నుంచి ఇది పది మందికి ఇరవై మందికి స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి వితిన్ నో టైం చాలా ఫాస్ట్ గా మనం ప్రపంచంలో మన భారతదేశం వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందుకనే స్టేట్ ఇండియా వైడ్ కూడా అన్ని మెడికల్ ఆఫీసర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది యాజ్ దెర్ లెస్ పాసిబుల్ అదే ఎస్టిజీపీ అంటారు దాన్ని ఎస్ టార్గెట్ ఫెయిల్యూర్ కిట్స్ అనమాట అవి మిగతా ప్రపంచ దేశాలన్నీ వాడుతున్న సంపన్న దేశాలు మనం కూడా అది వాడితే ఏంటంటే స్పాట్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లాగా మనకు అది అవైలబుల్ ఉంటే మనకు కొంచెం ఈ స్ప్రెడ్ ని మనకి గా మనం కనుక్ ఎందుకంటే అందరికీ జీన్ సీక్వెన్స్ చేయడం చాలా ఖరీదుతో కూడుకున్నది అలానే చాలా టైం కన్జ్యూమింగ్ కూడా టైం కూడా ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి ఈ శాంపుల్స్ కు పంపించి అలానే మన దగ్గర ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్స్ కూడా మనకు ఉన్నటువంటి జనాభాకి చాలా పరిమితంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెల్ గా ఈ ఇలాంటి విషయంలో కూడా ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్ బెడ్స్ లో కానీ కొంతవరకు అంతకు ముందు మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ సాధించాము బట్ కాకపోతే ఈ టెస్టింగ్ అనేది మనం దాని యొక్క జీన్ సీక్వెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి అది లేకపోవటం వల్లే మనం కనుక్కోలేకపోయాం సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక విధంగా ప్రపంచ దేశాలను వాళ్ళ మంచి పని చేశారు వాళ్ళు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి సౌత్ ఆఫ్రికాని ఇమీడియట్ గా వాళ్ళు ప్రపంచానికి తెలియజేశారు ఈ కొత్త వేరియంట్ ఏదో మాకు డౌట్ గా ఉంది మాకు కొంతమంది సిమ్టమ్స్ కొంతమంది పేషెంట్స్ కనుక చూస్తే ఏదో డౌట్ వచ్చి చేసాం మేము ఇది కొత్త వేరియంట్ ఏం చేసి కనుక్కొని వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగా ప్రపంచం మొత్తం కూడా సౌత్ ఆఫ్రికాని అభినందించాల్సిన సమయం ఇది రైట్ ముఖర్జీ గారు ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో వేరియంట్లను ఎదుర్కోగలవా లేదా ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే టూ డోసెస్ తీసేసుకున్నారు కాబట్టి ఈ కోవిడ్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవచ్చు అన్న ఒక ఆలోచనలో ఉన్నారు అయితే ఇదేదైతే ఏదైతే మ్యూటెంట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ వ్యాక్సినేషన్ వేగం ఆశించిన స్థాయిలోనే ఉందంటారా అంటే వ్యాక్సినేషన్ వేగం మొదటి డోస్ చూసుకుంటే చాలా వేగంగాను విస్తృతంగాను జరిగిందండి సెకండ్ డోస్ తీసుకోవటంలో కొంత మేరకు అలసత్వం ప్రదర్శించారు ప్రజలు అంటే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక ముప్పై లక్షల మంది సెకండ్ డోసు డేట్ అయిపోయి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉండి తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు అంటే మనకి ఎందుకు వస్తుందని కేసెస్ తగ్గిపోయినాయి కాబట్టి కొంచెం అలసత్వం అనేది ప్రకటించడం జరిగింది కాకపోతే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా కొత్త వేరియంట్ వచ్చినప్పటికీ కూడా అది ఒకవేళ ఈ వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్ని ఆపలేకపోయినా సివియరిటీని మాత్రం ఆపే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాం డెల్టా వేరియంట్లో కూడా ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం మనం చూసాం అయితే డెల్టా వేరియంట్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో హాస్పిటలైజేషన్ కానివ్వండి లేకపోతే మరణాల సంఖ్య కానివ్వండి తక్కువగా ఉండటం మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఒకవేళ వ్యాక్సిన్ని ఇమ్యూన్ ఎస్కేప్ చేసి బైపాస్ చేసి ఇది అటాక్ చేసినా కూడా ప్రాణాపాయం అయ్యే అవకాశం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం కానీ తక్కువ ఉండే అవకాశం ఉంది ఇంకా దీనిపైన పరిశోధనలు జరుగుతున్నాయి ఒక రెండు వారాల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మనం ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఏంటంటే వ్యాక్సిన్స్ని ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా బూస్టర్స్ పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సినేషన్ పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ ఈక్విటీ కనుక మనం తీసుకున్నట్లయితే వ్యాక్సిన్ సంప్రద దేశాలు ఎక్కువ వేసుకోవడం అదేవిధంగా పేద దేశాలకి వ్యాక్సిన్ అందకుండా చేయడంతో పేద దేశాల్లో వ్యాక్సిన్ లేకుండా పోయింది దాంతో ఏమైపోయింది అక్కడ కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకుంటూ వస్తున్నాయి కాబట్టి నో వన్ ఈజ్ సేఫ్ అంటే ఎవరి వన్ ఈజ్ సేఫ్ అన్నట్టుగా మొత్తం అందరికీ వ్యాక్సిన్స్ అందించాల్సిన పూచి ధనిక పైన ఖచ్చితంగా ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ వేగవంతం చేయటం బూస్టర్ డోసెస్ విషయంలో మనం నిర్ణయం తొందరగా తీసుకోవడం పిల్లలకి వ్యాక్సినేషన్ విషయంలో మనం నిర్ణయం తీసుకోవడంతో పాటుగా మిగతా వ్యాక్సిన్స్ ఏవైతే మనం అప్రూవల్ ఇచ్చామో ఫర్ ఎగ్జాంపుల్ మోడర్నా వ్యాక్సిన్కి ఇండియాలో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని దిగుమతి చేసుకోవడం జరగలేదు అదేవిధంగా నో వ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి అనుమతి విషయంలో మనం తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో వ్యాక్సినేషన్ని ని వేగవంతం చేయటం కోవిడ్ అప్రోప్రియట్ బిహేవియర్ని మనం జాగ్రత్తగా పాటించేటట్టు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం ఇవి రెండు గనక మనం త్వరితగతిన చేసినట్లయితే మనకి ఒమిక్రాన్ అనేది మన మాస్క్ను దాటుకుని ఖచ్చితంగా రాలేదు కాబట్టి మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించినట్లయితే అది ఎంత వేగంగా ట్రాన్స్మిట్ అయ్యేటట్టున్నా కూడా ప్రమాదం జరిగే అవకాశం తక్కువ అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ బూస్టర్ డోస్ గురించి డబ్ల్యూహెచ్ఓ కూడా అది అంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా ఒక ప్రకటన చేసింది దానిపై మీరు ఏమంటారు అంటే బూస్టర్ డోసు గురించి డబుల్హెచ్ఓ అనడానికి ఉద్దేశం ఏంటంటే బూస్టర్ డోసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పేద దేశాలకి సెకండ్ డోసు కూడా ఫస్ట్ డోసు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ పేద దేశాల్లో కొత్త వేరియంట్స్ పుట్టి వచ్చే అవకాశం ఉంటుంది అని కానీ బూస్టర్ డోసెస్ వల్ల పర్సనల్గా వాళ్ళకి మాత్రం బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వ్యాక్సిన్ ప్రొడక్షన్ని వేగవంతం చేసుకుని ఒక పక్క పేద దేశాలకి ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇస్తూనే ఇంకొక పక్క మన దేశంలో కానివ్వండి ధనిక దేశాల్లో కానివ్వండి ఎవరైతే ఎట్ రిస్క్ ఉన్నారో అంటే హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు క్యాన్సర్ రోగులు కావచ్చు కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి బూస్టర్స్ మనం తొందరగా ఇస్తే కనుక అప్పుడు వేరియంట్స్ వచ్చే అవకాశం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లో వైరస్ ఎక్కువగా రిప్లికేట్ అవ్వడం వల్ల వచ్చింది అని అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి రిప్లికేట్ కాకుండా ఉండాలంటే మనం బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వడం వల్ల కూడా కొత్త వేరియంట్ని నివారించగలుగుతాం అనే ఉద్దేశ విషయాన్ని మనం మర్చిపోకూడదు అట్ ది సేమ్ టైం ఇలా ఇమ్యూనో సప్రెస్ అయ్యి హెచ్ఐవీను లేకపోతే క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళల్లో ఎక్కువ రోజులు ఐసోలేషన్ పీరియడ్ పెట్టాలి అనే విషయం మీద కూడా ప్రపంచ దేశాలన్నీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను కానీ ఏ దేశంలోనూ కూడా ఇలాంటి నిర్ణయం ఇంకా తీసుకోవడం జరగలేదు ఓకే రైట్ సాయి కృష్ణ గారు ప్రధానంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ సిమ్టమ్స్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ కి మిగిలిన పాజిటివ్ కేసులకి ఈ ఒమిక్రాన్ కి మధ్య ఏమైనా తేడా ఉందా అంటే ఏ వయసు వారికి ఎక్కువగా ప్రమాదం ఉంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో తీసుకుంటే కనుక యంగ్స్టర్స్ ఎక్కువ దీనికి ఎఫెక్ట్ అవుతున్నారని ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం అవునండి ఎందుకంటే మనం ఇప్పుడు ఏది చెప్పుకున్నా కానీ దీనికి దీనికి సంబంధించిన ఒమైక్రాన్కి సౌత్ ఆఫ్రికాలోనే మనం దాని గురించే మాట్లాడుకోవాలి ఎందుకంటే మన దేశంలో ఇంకా కన్ఫామ్డ్ కేసు లేదు దీని సిమ్టమ్స్ తెలియదు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే సిమ్టమ్స్ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్సే ఉన్నాయి ఎవరు కూడా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంత ముందున్నంత ఏమి తగ్గలేదు అలానే మైల్డ్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి యుప్రీన్ ఇటువంటి నీరసం అంటే సివియర్ ఫెటిగ్ ఒకటి అలానే సివియర్ హెడేక్ కానీ సివియర్ బాడీ పెయిన్స్ అవి ఉండటం జరిగింది అలానే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే దీంట్లో అబ్జర్వ్ చేయింది గమనించింది రుచి వాసన కోల్పోవటం అనేది ఇందులో లేదు అంతకుముందు మన డెల్టా వేరియంట్ లో కానీ అంతకుముందు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో మిగతా వేరియంట్స్ లో చూసింది చాలా మందికి మనం వాసన రుచి కోల్పోవటం చాలా మంది హాస్పిటల్కి రావటం కూడా ఆ ఒక్క సిమ్టమ్ తోనే వచ్చేవాళ్ళు దీంట్లో గనక చూస్తే ఆ రుచి వాసన కోల్పోవటం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలానే ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా యంగర్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ అన్వాక్సినేటెడ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు రీసెంట్ గా అక్కడ ఇప్పుడే ఇందాకే ఒక వన్ అవర్ క్రితం అక్కడ సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ వైస్ చైర్ వచ్చేసి సిఎన్ఎన్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిందంటే చెప్పింది ఏంటంటే హాస్పిటలైజేషన్స్ అయితే కంపేర్టివ్లీ లాస్ట్ టూ త్రీ డేస్ తో పోల్చుకుంటే కొంచెం పెరిగాయి బట్ ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళు ఎవరికి కూడా లైఫ్ థ్రెటింగ్ కండిషన్లు లేరు వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు సో ఇంకా మనం కొన్ని రోజులు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని చెప్పి ఆయన వైస్ చైర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆయన సిఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు మనకి దీని గురించి సమాచారం మనకి సౌత్ ఆఫ్రికా నుంచే వస్తుంది ఎందుకంటే అక్కడే ఎక్కువ కేసెస్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి మిగతా కంట్రీస్ ఇంకా ఏం మనకి డిస్క్లోజ్ చేయలేదు ఎవరు కూడా దీని యొక్క లక్షణాల గురించి కానీ లేకపోతే దీని యొక్క తీవ్రత గురించి గానీ ఎంత మనకి సమాచారం రాలేదు ఇంకొక రెండు మూడు వారాలు గడిస్తే మనకి దీని మీద పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది ఓకే ముఖర్జీ గారు గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ డోస్ కి కొంచెం లేట్ అయిందని మీరు చెప్పడం జరిగింది అయితే వ్యాక్సినేషన్ లో ఈ అలసత్వమే ఈ ఓమిక్రాన్ లాంటి కొత్త కొత్త ఉత్పరివర్తనాలకి కారణం అన్న వాదనని ఎలా చూడాలి ఈ ఓమిక్రాన్ ఈ పుట్టుకకి కారణాలు ఏమై ఉంటాయంటారు అంటే ఒమిక్రాన్ తీసుకుంటే ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ నుంచి పుట్టలేదండి అంటే ఇప్పుడు లేకపోతే మనం బీటా వేరియంట్ గురించి కానీ గామా వేరియంట్ గురించి కానీ డెల్టా వేరియంట్ గురించి కానీ ఆ తర్వాత వచ్చిన వేరియంట్స్ నుంచి రాలేదు ఒమిక్రాన్ ఒమిక్రాన్ ఎక్కడి నుంచి వచ్చిందని జెనెటిక్ అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది మొట్టమొదట ఒరిజినల్గా ఆల్ఫా వేరియంట్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి అనమాట అంటే ఒక లాంగ్ బ్రాంచ్ అంటారు దీన్ని సుమారుగా వన్ ఇయర్ పాటు ఇది మ్యూటేట్ అవుతూ 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 వచ్చింది అనేది తెలుస్తుంది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా చెప్పడానికి వీలు లేకపోయినా ఇప్పుడున్న అవైలబుల్ ఎవిడెన్స్ బట్టి ఒక హెచ్ఐవి పేషెంట్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోలేదో వాళ్ళల్లో ఎక్కువ మ్యూటేట్ అయిపోయి ఎక్కువ రిప్లికేట్ అవ్వడం వల్ల ఈ వేరియంట్ వచ్చి ఉంటుంది అనేది దాకా శాస్త్రవేత్తలు అనుకుంటున్నమాట ఆ విషయంలో ఇంతకుముందు కూడా డెల్టా వేరియంట్ కూడా ఒక క్యాన్సర్ కీమోథెరపీ ఉన్న పేషెంట్ దగ్గరలో ఎక్కువసేపు అది మ్యూటేట్ అవడం వల్ల వచ్చింది అనే వాదన అనిపిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా వ్యాక్సినేషన్స్ మనం వేగవంతం చేసినట్లయితే ఎక్కువ ప్రజలకు వ్యాక్సిన్ చేయగలిగినట్లయితే అప్పుడు మనకి వేరియంట్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ ఒప్పుకుంటున్నమాట అదేవిధంగా ఆఫ్రికాలో రెండు డోసులు తీసుకున్న వాళ్ళ సంఖ్య లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికాలో కొంచెం థర్టీ పర్సెంట్ వరకు ఉంది కానీ మిగతా ఆఫ్రికా అంతా సుమారుగా ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ బోట్స్వానా నుంచి పుట్టిందని చెప్తున్నారు కానీ కరెక్ట్గా అక్కడే పుట్టిందని చెప్పడానికి ఇప్పటికీ దాఖలాలు లేకపోయినా కూడా ఇలా ఎవరైతే ఇమ్యూనో సప్రెస్డ్ ఉంటారో వాళ్ళల్లో అది ఎప్పటికో రెప్లిపేట్ అవటం వలన మనకి కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎవరైతే ఎక్కువ తక్కువ ఇమ్యూనిటీ ఉండి ఎక్కువగా వాళ్ళల్లో రెప్లికేట్ అవుతుంది అనుకున్న అవకాశం ఉంటుందో వాళ్ళని జాగ్రత్తగా ఎక్కువ రోజులు ఐసోలేట్ చేసి ఉంచడంతో పాటుగా వాళ్ళకి ఆర్టీపీసీఆర్ కంప్లీట్గా నెగిటివ్ వచ్చే వరకు కూడా వాళ్ళని ఐసోలేట్ చేసి ఉంచాల్సిన అవసరం ఉంది దానిపైన గైడ్లైన్స్ రావాల్సిన అవసరం ఉంది ఓకే సాయి కృష్ణ గారు ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ తీసుకుంటే ఏంటంటే కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ టెస్టింగ్ కానీ ఇలాంటి విషయాల్లో కొంత వైఫల్యం అనే మాట వచ్చింది ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉండాలంటే ఈసారి ఎలాంటి ప్రణాళికలు అవసరం అవునండి ఫస్ట్ వేవ్లో కాంటాక్ట్ ట్రేసింగ్ ఒకటి ఐసోలేషన్ టెస్టింగ్ ఫస్ట్ వేవ్ లో బాగా జరిగింది ఎందుకంటే అప్పుడే మనం ఈ వైరస్ చూసాం కాబట్టి ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్స్ పెట్టడం ఎక్కడికక్కడ బార్కేడ్స్ పెట్టి ఎక్కడైతే కేసెస్ ఐడెంటిఫై చేసామో ఆ ఏరియా మొత్తాన్ని అందరూ కూడా బ్యాన్ అటువైపు వెళ్లకుండా చేయటం జరిగింది తర్వాత సెకండ్ వేవ్ లో కనుక చూస్తే అందరూ దాని గురించి మర్చిపోయారు టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ అండ్ అది టెస్టింగ్ చేసి టెస్టింగ్ పెంచారు కానీ ట్రేసింగ్ అని ఐసోలేషన్ అది మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఫస్ట్ వేవ్ ఏదైతే జరిగిందో కొత్తగా మన కోవిడ్ వైరస్ ఫస్ట్ వేవ్ లో ఎలా వచ్చిందో టూ థౌజండ్ ట్వంటీలో అలా కూడా దీన్ని పరిగణించాలి ఒమైక్రాన్ ఎందుకంటే ఇప్పటివరకు రాని వేరియంట్ కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి అలాంటి మెజర్స్ సర్వీలెన్స్ పెరగాలి ప్రిపేర్నెస్ ఒకటి పెరగాలి టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ట్రిబుల్ టీ ఈ మూడు చేస్తూనే క్లోజ్ మానిటరింగ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొత్తగా ఇప్పుడు ఎందుకంటే మనకి ఇది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వస్తున్నారో వాళ్ళని ట్రైస్ చేయటం వాళ్ళ అడ్రస్లు పట్టుకోవటం వాళ్ళ ఎయిర్పోర్ట్లోనే పకడ్బందీగా టెస్టులు చేసి ఎయిర్స్ ఎయిర్ ఎయిర్స్ విధా అని ఒక పోర్టల్ కూడా పెట్టారు అందులో కూడా ఇందాక నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ దాంట్లో కూడా వీళ్ళంతా డీటెయిల్స్ అన్ని వస్తాయి అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే మన భారతదేశంలో కూడా సడన్ గా కేసెస్ పెరుగుతున్నాయో వాళ్ళు కూడా క్లోజ్ అబ్జర్వేషన్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కర్ణాటకలో చూసుకుంటే ఒక మెడికల్ కాలేజీ ఒక ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి మెడికల్ స్టూడెంట్స్ కి నర్సింగ్ స్టూడెంట్స్ కి ఒక పార్టీకి వెళ్తే పాజిటివ్ వచ్చింది అందరికి బట్ లకీలీ ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు ఎందుకంటే అందరు వ్యాక్సినేటెడ్ కాబట్టి అలా సడన్ గా మొన్న సంగారెడ్డిలో కూడా టూ డేస్ బ్యాక్ చూస్తే ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చింది ఎవరైతే ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నారో వాళ్ళనే కాకుండా సడన్ గా సర్జీ ఎక్కడ వస్తుందో సడన్ గా ఎక్కువ వందల కేసులు పదుల కేసులు సడన్ గా పెరుగుతున్నాయో అలాంటి వాటిని కూడా మనం ఫోకస్ చేసి అక్కడ జీన్ టెస్టింగ్ చేస్తే గనక మనకి మన దేశంలో కూడా కొత్త వేరియం ఏమైనా ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది దాని పట్ల కూడా ప్రభుత్వాలు అప్రమత్తతగా ఉండాలి అలానే ప్రజలు కూడా సేమ్ శానిటైజేషన్ ఎస్ఎంఎస్ సూత్రాన్ని పాటిస్తూ కొత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమీ లేవు అవి అందరికీ తెలిసినయే ఎస్ఎంఎస్ శానిటైజేషన్ కానీ మాస్క్ ధరించడం కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కానీ క్రౌడ్స్ లోకి వెళ్లకుండా అవాయిడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఎలాంటి వేరియంట్ అయినా కానీ మనం ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉంది రైట్ అండి ధన్యవాదాలు డాక్టర్ ముఖర్జీ గారు డాక్టర్ సాయి గారు చర్చలో పాల్గొన్నందుకు ఆ ఒమిక్రాన్ వేరియంట్ అనే అది దాని పేరు వినంగానే కూడా ప్రతి ఒక్కరు అది భారత్లోకి వచ్చేసింది ఏమనన్న ఒక ఆందోళన మొదలైంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ లేదు భారత్లో ఒమిక్రాన్ కేసులు అనేవి లేవు అయితే కరోనా కేసులు అయితే మాత్రం నమోదవుతూ ఉన్నాయి అయితే రాబోయే తరంలో కూడా ఇంకా మ్యూటెంట్స్ రావచ్చు రాకపోవచ్చు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా నిపుణులు చెప్పినట్టుగా డాక్టర్స్ చెప్పినట్టుగా మాస్క్ తప్పనిసరిగా ధరించి ప్రాపర్గా మాస్క్ ధరించి డిస్టెన్స్ పాటించి శానిటైజ్ చేసుకుంటూ క్రౌడ్గా ఉన్న ఏరియాస్లోకి లోకి వెళ్లకుండా ఉంటే ఎన్ని మ్యూటెంట్స్ వచ్చినా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చని చెప్తున్నారు అలాగే ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదు ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల డెత్ రేట్స్ అనేవి ఉండట్లేదు మైల్డ్ సిమ్టమ్స్ ఉంటున్నాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఇటువంటి ఎన్ని మ్యూటెంట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు వాళ్ళు కాపాడుకోవచ్చు అని కూడా ఇవాళ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఇది వాటి ప్రతిధ్వని